జైనే టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల రక్షణ కొరకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అవగాహన కార్యక్రమం ఏఎస్ఐ జి రోహిణి. అర్ధరాత్రి నైట్ స్వీపింగ్ ను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి. నిర్దిష్ట సమయంలో నీటి సరఫరా చేయండి కమిషనర్ అనుపమ. మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం గ్రామ ప్రజలు తమ పొలాలను జనసేన పార్టీ కోసం ఇవ్వడం వలనే నేడు ఆ గ్రామ ప్రజల ఇళ్లను కూల్చడం, ఆ గ్రామంలో భయానక వాతావరణం. ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీల భరణి నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం అన్యాయం, ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం. నెల్లూరు జిల్లా దేవాంగం సంఘం ఆధ్వర్యంలో నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 52ను ఏకసభ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్, యానాది మహానాడు జిల్లా కన్వీనర్ ఇండ్ల శ్రీనివాసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా తిరుపతిలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నందు ఈ రోజు మహిళా రక్షణ అవగాహన కార్యక్రమం సందర్భంగా తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జి రోహిణి మాట్లాడుతూ, ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ డైల్ 100 ని వినియోగించుకోవాలని మరియు వాటి ఉపయోగాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్రతి మహిళ తనను తాను ఎలా రక్షించుకోవాలని సూచనలు సలహాలను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వారు ఎప్పుడూ ప్రతి మహిళ రక్షణ కోసం సేవలందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కానిస్టేబుల్స్ రాధా, పార్వతి, అంజనమ్మ, సుమతి మాట్లాడుతూ, ప్రతి మహిళ ఎదుటివారి పట్ల జాగ్రత్త వహించాలని, ఫేస్బుక్ లాంటి అప్లికేషన్స్ వినియోగం తగ్గిస్తే మోసాలు జరగకుండా కొంతవరకు అదుపు చేయగలరని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధినేత జిఎస్ ప్రసాద్ రాజు, ఎస్కేఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధినేత సాయి ఆశ్లేష, సుజిత, లక్ష్మీదేవి, మురళీధరన్, టాటా సంస్థ సీనియర్ మేనేజర్ కె ఫిబిలాష్, మేనేజర్ కాటా శివకుమార్, ఆపరేషన్ టీం జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. మాది త్రీ డేస్ అయిన ఉమెన్స్ ఎక్కువ హరాస్మెంట్ ఎక్కువ అయిపోతాను, రావడం లేదు బయట, వాళ్ళు ప్రాబ్లం చెప్పలేదు కదా, అందుకనేసి ఎస్పీ గారు ఒక టీం దాకా ఏర్పాటు చేశాను. 20 మంది చేసి 20 మందిలో రెండు టీంలుగా డివైడ్ చేసి, 4 టీంలుగా డివైడ్ చేశారు. రోజుకి 2 టీంలు తిరుగుతాను, ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ తిరుగుతా ఉంటారు. దాంట్లో నేను ఏది మా కొలీగ్స్ యొక్క ఒక టీంలో వచ్చి 5 మంది ఉంటాను. ఎక్కడ లేడీస్ ప్రాబ్లం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సేవ్ చేయాలి, వాళ్ళకి సేఫ్ అయిన ప్లేస్లో తీసుకెళ్ళి అలా చేస్తాను. అది సార్ ఫస్ట్ చెప్పారు. వాళ్ళు బయట చెప్పుకొని కూడా ఉంటాయమ్మా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఏమి అని కనుక్కోవాలి. మళ్ళీ ఇప్పుడు వర్క్ మీరు ఒకరు వర్క్ చేస్తా ఉంటారు, టైం కంటే వెళ్తూ ఉంటారు, అప్పుడు ఎవరైనా మీకు ఉంటుందని ఒక లేకపోతే ఫోన్లో అలాగే చేయగలుగుతారు. అలా ఏమైనా ఉంటే కూడా మాకు కాల్ చేయొచ్చు, మీ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి చేయొచ్చు. చేసేప్పుడైతే మీరు వెళ్తూ ఉంటారు, ఎదురుగా ఎవరు తాగబోతు ఎవరైనా వేరే వాళ్ళు మీకు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా హింసిస్తాను కానీ బాధ పెడతా ఉంటే కానీ, భార్య భర్తలు గొడవలు రోడ్లో వెళ్తూ ఉంటే భార్య భర్తలు గొడవలు జరిగినా కానీ దేనికైనా సరే లేడీస్ ప్రాబ్లం అంటే మాకు కాల్ చేస్తే మేము వెంటనే 5 నిమిషాలు మా టీం అంతా ఉంటుంది. మా టీం టైమ్స్ ఏమిట్లంటే ఉదయం 7 నుంచి నైట్ 10 వరకు, ఈ టైంలో ఎప్పుడైనా ఆ టైంలో కదా లేడీస్ కొంచెం బయట తిరుగుతా ఉంటారు, ఆ టైం వరకు ఇచ్చారు. ఆ టైంలో మేము తిరుగుతూ ఉంటాం, ఎవరు చిన్న ప్రాబ్లం అయినా మాకు చెప్పుకోవచ్చు, మేము దాని గురించి సొల్యూషన్ ఇవ్వచ్చు, ఏదైనా చెప్పచ్చు అని సార్ ఉద్దేశంతో ఇలా పెట్టారు లేడీస్ వరకు. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఏమిటి అమ్మ వాళ్ళు చెప్తారు. అవును సార్, దిశ యాప్ ఉంది సార్, అక్కడ అన్నోన్ ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఆటో వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఆటో వాళ్ళు వీళ్ళు ఎక్కువ హింసిస్తారు, ఏం చేస్తారు, మనం పోయే రూట్ కాకుండా వేరే రూట్ లో తీసుకెళ్ళిపోతే మనం దిశ యాప్ కానీ చేస్తామంటే చెప్తారు, దాని గురించి చెప్తారు, అది డౌన్లోడ్ చేస్తారు. చాలా మనకి ఇంపార్టెంట్ చెప్తారు, అమ్మాయి చెప్తుంది.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి నగరం శుభ్రత విషయంలో దేశంలో తిరుపతి నగరపాలక సంస్థ ఖ్యాతిని పెంచుతామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్న నైట్ స్వీపింగ్ పనులను రాత్రి సమయంలో అకస్మాత్తుగా పరిశీలించి కార్మికులకు తగు సూచనలు చేశారు. రాత్రులయందు చెత్తను శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా 20 మంది కార్మికులను, ఇద్దరు డ్రైవర్లను కొత్తగా పనుల్లోకి తీసుకోవడం జరిగిందని వివరిస్తూ, వీరికి సంవత్సరానికి 47.50 లక్షలు ఏజెన్సీ ద్వారా కౌన్సిల్ అనుమతితో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించడం జరిగిందని కమిషనర్ అనుపమ తెలిపారు. ప్రతిరోజు రాత్రి 9:30 నుండి ఉదయం 4:30 వరకు 22 మంది కార్మికులు రోడ్లను శుభ్రపరచడం, డస్ట్బిన్లను తీయటం చేస్తున్నారని, గత వారం రోజులుగా నగరంలోని అన్నమయ్య సర్కిల్ నుండి ఎంఆర్ పల్లె సర్కిల్ వైపుగా, వెస్ట్ చర్చ్ సర్కిల్ వరకు, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి మెడికల్ కాలేజ్ వివేకానంద సర్కిల్ వరకు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ నిర్వహణలో శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పర్యవేక్షణలో 11 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అదేవిధంగా మరో 11 మంది కార్మికులు శానిటరీ సూపర్వైజర్ సుమతి పర్యవేక్షణలో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర, రైల్వే స్టేషన్ ముందర, గ్రూప్ థియేటర్స్, జయశ్యామ్ థియేటర్ రోడ్డు ప్రాంతాల్లో శుభ్రం చేస్తున్నట్లు కమిషనర్ అనుపమ వివరించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లకు సూచనలు ఇస్తూ నగరంలోని 130 గార్బేజ్ పాయింట్ల వద్దనున్న చెత్తను తొలగించే పనులను చేపట్టాలన్నారు. సేకరించిన చెత్తను బాలాజీ కాలనీ, వినాయక సాగర్ వద్దనున్న డంపింగ్ పాయింట్స్కి తరలించే పని చేపట్టాలన్నారు. డంపింగ్ పాయింట్ల నుండి చెత్తను విడదీసి అక్కడి నుంచి తూకుబాకం చెత్త రీసైక్లింగ్ యూనిట్లకు తరలించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పగటి పూట 210 మంది కార్మికులు, 110 మంది డ్రైవర్ల సహకారంతో తిరుపతిలోని 50 డివిజన్ల నుండి ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి తూకిబాకంకి పంపడం జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయా పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అదేవిధంగా రాత్రుల్లో ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఎంపిక చేయబడిన డస్ట్బిన్ల వద్ద చెత్తను వేసేలా షాపుల వారికి చెప్పడం వలన రాత్రుల్లో షాపులు మూసే సమయాల్లో వారు చెత్తను డస్ట్బిన్లకు ఒక నిర్దేశిత సమయంలో తెచ్చేలా చూడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే తిరుపతి నగరం ప్రథమ స్థానంలో ఉండేలాగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్మికులను ఉద్దేశించి కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. నగరంలో నిర్దిష్ట సమయంలోనే త్రాగునీరు సరఫరా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. నగరంలోని 26వ వార్డులోని సున్నపు వీధి, బండ్ల వీధి, తిలక్ రోడ్, జబ్బార్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను శనివారం కమిషనర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరణకు వస్తున్నారా, త్రాగునీరు వస్తున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారని, నీరు సరైన సమయంలో సరఫరా చేయాలని కోరారు. రాహుల్ను కలిసే క్రమంలో కింద పడ్డ వృద్ధురాలు, ఆమె చేయి పట్టి లేపి నీళ్లు అందించిన రాహుల్ దగ్గరికి తీసుకుని మహిళకు రాహుల్ సపర్యలు, ఆమెకు చెప్పులు తన చేతులతో అందించిన రాహుల్ సపర్యలకు చేతులెత్తి మొక్కిన మహిళ. Let's go.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఏలూరు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు। మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం గ్రామ ప్రజలు తమ పొలాలను జనసేన పార్టీకి ఇవ్వడం వలనే నేడు ఆ గ్రామ ప్రజల ఇళ్లను కూల్చడం ఆ గ్రామంలో భయానక వాతావరణం సృష్టించారు। కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేయటం విడ్డూరంగా ఉంది। ఇప్పటం గ్రామ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్తుంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వాహనాలను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు। రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గూండాలాగా రౌడీలాగా వ్యవహరిస్తున్నారని రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు। మరి ఎప్పటి గ్రామమే జరిగింది, రేపు ఇంకొక గ్రామమే జరుగుద్ది। ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం ఉంది, ఏ పార్టీనైనా అభిమానించేటువంటి హక్కు ఉంది, ఏ పార్టీకైనా ఓటేసేటువంటి హక్కు ఉంది, ఏ నాయకుడి విధానాలు నచ్చితే నాయకుడితో ప్రయాణం చేసేటువంటి హక్కు భారతీయులుగా భారత పౌరులుగా వారికి హక్కు ఉంది, వారు స్వేచ్ఛగా చెప్పేటువంటి హక్కు వారికి ఉంది, దాన్ని అరించేటువంటి ప్రయత్నం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే దానికి త్వరలోనే మీరు మూలం చెల్లించుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం। మంగళగిరిలో టెన్షన్ టెన్షన్, మంగళగిరిలో పవన్ ను అడ్డుకున్న పోలీసులు, ఇప్పటం గ్రామానికి జనసేన అధినేత పవన్ వెళ్ళకుండా పోలీసులు అడ్డగింపు, కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న పవన్ పోలీసులు తీరు చూసి ఆగ్రహించిన జనసైనికులు। పోలీసుల అడ్డంకులతో వేరే కార్లో ఇప్పటం వెళ్ళిన పవన్, ఇప్పటం గ్రామం చేరుకున్న పవన్ గ్రామస్తులతో మాట్లాడి పవన్ ప్రజలంతా పూజించే నంది విగ్రహాన్ని పివి నరసింహారావు విగ్రహాన్ని తొలగించేశారు। ఇదేమి న్యాయం, ఈ గ్రామం ఏమైనా కాకినాడ రాజమండ్రి, మీ తండ్రి విగ్రహానికి రోడ్డు విస్తరణ వర్తించదా అంటూ వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగిన పవన్ ఏప్రిల్ నెలలో నాకు సభ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ అంటూ ఇళ్లు కూలుస్తున్న వైసీపీ నేతలు అంటూ మండిపడిన పవన్ భారీగా తరలివచ్చిన గ్రామస్తులు జన సైనికులు। నెల్లూరు నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నివాసంలో ప్రముఖ సినీ నటులు, రచయిత, దర్శకులు తనిఖీళ్ల పరిణి నెల్లూరు వచ్చిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు। 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నివాసంలో జరిగినటువంటి ఈ ఆత్మీయ సమావేశంలో 25 కళా సంఘాల కళాకారులు పాల్గొని తనిఖీళ్ల భరిణిని సత్కరించడం జరిగింది। ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ నెల్లూరు అంటే తనకెంతో అభిమానమని, ఎప్పుడొచ్చినా తనను ఆదరించి అభిమానించే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరులో ఉండటం నా అదృష్టమని భరణి పేర్కొన్నారు। పెద్ద చెరుకూరుకు చెందిన పవన్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద చెరుకూరులో శివాలయాన్ని సందర్శించడానికి నెల్లూరుకు విచ్చేశానని తెలిపారు। ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డిని నెల్లూరులో 25 కళా సంఘాల కళాకారులను కలవటం అదృష్టంగా భావిస్తున్నానని తనికెళ్ల భరణి పేర్కొన్నారు। ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత నటుడుగా రాణిస్తూ స్నేహానికి ప్రాణమిచ్చే భరణి గారంటే తనకెంతో అభిమానమని పేర్కొన్నారు। ఈ సందర్భంగా నెల్లూరులో చిత్రీకరించిన మహిషాసురుడు మరియు లైబ్రరీ చిత్రాల పోస్టర్లను తనిఖీల భరణి చేతుల మీదుగా ఆవిష్కరించారు। 25 కళా సంఘాల తరపున అమరావతి కృష్ణారెడ్డి కన్వీనర్లు దోర్నాల హరిబాబు, షేక్ అమీర్జాన్, కోసూరు రత్నం, పాడుతీయ భాస్కర్, ఎన్ హర్నాథ్ రెడ్డి, 25 కళా సంఘాల ప్రతినిధులు, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రెడ్డి వివాహ పరిచయ వేదిక ప్రతినిధులు తదితరులు సత్కరించారు। కృష్ణారెడ్డి అసలు పేరు అమరావతి, అసలు పేరు ఏదైనా అమరావతి కృష్ణారెడ్డి ఎలా పాపులర్, నేను నెల్లూరు కృష్ణారెడ్డి అని పెట్టుకుంటాను। అట్లాగా నెల్లూరు రాగానే మాకు నాకు గుర్తొచ్చే అతి తక్కువ మంది మిత్రులు నెల్లూరు కృష్ణారెడ్డి। ఒకటేమిటంటే స్నేహము, రెండు ఆప్యాయత, మూడు ఇక్కడికి వస్తే అసలు ఈ ప్రాంతాల నుంచి పెడితే ఇక ఇక్కడ కలవకుండా వెళ్ళనివ్వడు, ఇంటికి తీసుకోకుండా వెళ్ళనివ్వడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కళల పట్ల కృష్ణారెడ్డికి ఉన్న
నిబద్ధత ఇష్టం ఎంత అంటే నెల్లూరు లాంటి ప్రదేశంలో ఉన్న అనేక కళా సంఘాలన్నింటినీ ఏకీకృతం చేసి ఒక తాటి మీద తెచ్చి వాళ్ళు దాదాపు పాతిక నుంచి 25 సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత కృష్ణారెడ్డికి దక్కుతుంది. నేను చాలా చాలా సంతోషం. ఇవాళ దీని తర్వాత ఇవాళ మీటింగ్ ఉంది ఇవాళ. సో చాలాసార్లు వచ్చినట్టు ఈసారి కూడా నా ఒక మిత్రుడి పవన్ కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు టెంపుల్కి వచ్చాను. ఈ విషయం తెలిసిన మా కృష్ణారెడ్డి గారు, నా మిత్రుడు హరి, నా శిష్యుడు నందు వీళ్ళందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డి ఇలాగే తన హోటల్ బిజినెస్తో పాటు మంచి మెల్లిగా మాటకారిగా కూడా అయ్యి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాడు. మంచిది, ఎందుకంటే మంచి మనస్సు ఉన్నవాళ్ళు, కొంచెం ప్రజాసేవ, కళలకు సేవ చేద్దాం అనుకునేవాళ్ళు రాజకీయాల్లో వస్తే కళాకారులకి, ప్రజలకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా నేను కృష్ణారెడ్డి గారికి అభినందనలు చేస్తూ ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా మంచి రాజకీయ నాయకుడు, ఉత్తమమైన వాల్యూస్ ఉన్న, విలువలున్న రాజకీయ నాయకుడుగా మారాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఈ అవకాశం వచ్చిన ఈ పాత్రికేయ మిత్రులు కూడా పాపం ఎప్పుడు వచ్చినా సరే చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది కాబట్టి వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓహం, నమస్కారం. నాకు చాలా కావాల్సిన మిత్రుడు, పెద్దలు గురువు గారు, తనకెళ్ళపర్రి గారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది పరిచయం ఉన్నా కూడా అభిమానంగా ఆప్యాయంగా ఒక స్నేహితుడు కానీ ఒక బిడ్డగా కానీ గౌరవించి హైదరాబాద్ ఎవరు వెళ్ళినా కూడా ఆత్మీయంగా వాళ్ళ పలకరించి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజన సదుపాయాలు చేసి, ఈ మధ్యన మా కొడుకు కొడలు పోతే కూడా షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఆత్మీయంగా పలకరించి వాళ్ళకి అందరినీ పరిచయం చేసి గొప్ప వ్యక్తి తరగలపరి గారు. ఇండస్ట్రీలో ఎంతమంది ఉండొచ్చు కానీ ఆఫెక్షన్గా అఫెక్షన్గా అంటే మేము అనేకసార్లు పిలిచాం, ఒక్క రూపాయి ఆశించకుండా విశాలాక్షి ఉద్దాసన ప్రారంభం కానీ, ఎల్ఎల్ఎఫ్ స్కూళ్ళు కానీ ప్రారంభం, యూనివర్సిటీ కానీ అనేకసార్లు మేము శివాలయంలో వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అభిమానంగా ఆప్యాయంగా మనకు మంచి మనసు. ఎవరు వెళ్ళినా కూడా ఇప్పుడు ఆ స్టేజ్లో తరగల్ల బర్ణి గారు అంటే ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్, ఎన్నో సినిమాలు నటించి ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ పరిచయం. అలాంటిది ఎక్కడ కూడా నేను గొప్ప ఆర్టిస్ట్ని నేనేది వాళ్ళు పిలిస్తే పోయేది, నేనేది పలకించి కాకుండానే చాలామంది ఊరు దాటితే చాలా విధంగా మాట్లాడతారు. కానీ తను హైదరాబాద్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా నెలకోసారి ఫోన్ చేసి మన కళాసంఘాలు ఎలా ఉన్నారు వాళ్ళని అడిగని చెప్పండి అని ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తి తరగల బారు గారు. వారు ఈ రోజు ఇక్కడ మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం. ఈరోజు 25 కళాశాల కళాకారులు వచ్చారు, మా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు వచ్చారు, మా అమరావతి ఫ్యామిలీ అందరూ కూడా ఈరోజు వచ్చారు. ఈరోజు తరగల్ల భరణి గారిని మేము ఆదర్శించుకుంటున్నాం. చాలా పాటలు చెప్తున్నాను నేను ప్రతి కళాకారుడికి, ఎంత ఒదిగినా ఒదిగమని ఒదగమని చెప్పి చెప్పారు, ఎంత ఎదిగినా కూడా. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శ తీసుకొని వాళ్ళు ఇలాగే స్నేహం కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నగరంలోని బోసు బొమ్మ సెంటర్ వద్ద గల వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఏపీ యానాది ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బందూరు కేశవరావు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం అమలు పరిచిన జీవో నెంబర్ 52ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్రంలో 35 గిరిజన తెగలలో 35 లక్షల మంది జనాభా ఉంటే వారిని అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చెందిన బీసీఏ కేటగిరీలో ఉన్న బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుట ఎంతవరకు సమంజసమనే ధ్వజమెత్తారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బందూరు కేశవరాం కోరారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 52ని రద్దు చేయాలని, అలాగే శామ్యూల్ ఆనంద్ ఏకసభ కమిషన్ రద్దు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మలికి చెంచయ్య డిమాండ్ చేశారు. రేపు నెల్లూరులో జరిగే గిరిజన మహాధర్నాకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంఘీభవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె వెంకట శేషగిరిరావు, ఆడిపూడి వెంకటేశ్వర్లు, మల్లికా వెంకటేశ్వర్లు, పోట్లూరు నాగేశ్వరరావు కార్యదర్శులు, ఏకొల్లు సుధాకర్, యాకసిరి సుధాకర్, యాత్రాసి మురళీకృష్ణ, రాపూరు శ్రీనివాసులు, గిలకపాటి పెంచల నరసయ్య, చలంచెర్ల యోగీశ్వర్, అద్దూరు శ్రీనివాసులు, కొమరగిరి వెంకటరమణయ్య, చెంబేటి శంకరయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి చలంచెర్ల రవీంద్ర, మహిళా కార్యదర్శులు కవరగిరి భారతి, మల్లిక, ఇందిర, కత్తి శైలజ, చలంచెర్ సుమలత మహాధర్నాలో పాల్గొని, అలాగే రాష్ట్రంలో జరిగే గిరిజన ఉద్యమాలకు ఉద్యోగుల సంఘం సంఘీభావం ప్రకటిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు చేవూరు సుబ్బారావు తెలిపారు.
పై కార్యక్రమంలో చవటూరు కృష్ణయ్య, తలపుల శేఖరయ్య, ఏ చిట్టిబాయి, వి రవి, ఎం రవి, శ్రీమంతులు మురళి, యత్నాసి, లూసన్ డాన్ చైర్మన్, గుండవోలు శ్రీనివాసులు, పోటూరు రాజమౌళి, మలికి చెంచయ్య, నిర్మల అంకయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు చేవూరు సుబ్బారావు, ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. ఈరోజు పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా గిరిజనులను అణగదొక్కే విధంగా జీవో నెంబర్ 52ను తీసుకొచ్చి, ఆ 52 ద్వారా 40 లక్షలు ఉన్నటువంటి బోయిలను తీసుకొచ్చి, 35 లక్షలు ఉన్న గిరిజనులను అసలు గిరిజనులను పట్టించుకోకుండా 40 లక్షలు బాగా అభివృద్ధి చెందినటువంటి బీసీ కులాలను తీసుకొచ్చి గిరిజన జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసం అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్రంలో అనేకటువంటి గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో 30 తెగలు ఉంటాయి. 30 తెగలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా అట్టడుగున ఉన్నాయి. అట్టడుగున ఉండే 35 తెగల్లో మరీ యానాది కులం మరీ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. కానీ ఇలాంటి కులాలను అభివృద్ధి చేయకుండా బాగా అభివృద్ధి చెందినటువంటి బీసీ కులాలను తీసుకొచ్చి మన గిరిజన జాబితాలో చేర్చడాన్ని మేము ఏపీ యానాది గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి గిరిజన సంఘాల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోరాటానికి కూడా మా గిరిజన ఉద్యోగుల సంఘం మద్దతు తెలుపుతుంది, సంఘీభావం తెలుపుతుంది. ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వం చేసినటువంటి జీవోని మేము అనేక ఉద్యమాలు చేసి రద్దు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 2 ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా రద్దు చేయించాలో మా పోరాటాల ద్వారా మేము చేస్తూ మా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ జీవోని రద్దు చేసేంతవరకు పోరాడతాము. రేపు నెల్లూరులో జరిగేటటువంటి ధర్నాకి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన జాతులందరూ, అన్ని గిరిజన జాతులు, అలాగే గిరిజన ఉద్యోగులు, ప్రజలు, మేధావులు అందరూ పాల్గొని రేపు మహాధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. కేశవరామ్, నెల్లూరు జిల్లా ఏపీ యానాది ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 52 గిరిజనులు కడుపుకొట్టే విధంగానే పరిస్థితి ఉంది. దాన్ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, గిరిజనులు గిరిజన తెగల్లో పోయే అనేటువంటి ఒక తెగని ఎస్టీ జాబితాలో చేర్చాలనేటటువంటి ఆలోచనతో ఒక ఏకసభ్య కమిషన్ని శామ్యుల్ ఆనంద్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యానాదులకి, మిగతా ఉన్నటువంటి గిరిజన తెగలందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎంతో వెనకబడినటువంటి జాతులు అయినటువంటి ఇప్పుడు గిరిజన తెగల్లో బాగా వెల్ డెవలప్డ్ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఒక తెగని తీసుకొచ్చి బీసీల్లో కూడా మంచి అభివృద్ధి చెందినటువంటి ఒక బోయే తెగని గిరిజనులో చరిత్రించాలనేటటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జీవో నెంబర్ 52ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా యానాది ఉద్యోగుల సంఘం తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా దీన్ని వ్యతిరేకిస్తూ, ఈ జీవోను వ్యతిరేకిస్తూ రేపు 7వ తేదీ వెల్లికంటి రాఘవయ్య హాస్టల్ నుంచి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వారికి సంఘీభావంగా మా యానాది ఉద్యోగుల సంఘం మద్దతు తెలుపుతూ ఉన్నది. అదేవిధంగా రేపు జరిగినటువంటి ధర్నాలో యానాది ఉద్యోగులు ముఖ్యంగా ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే బొమ్మ దగ్గర నుండి పద్మావతి కళ్యాణ మండపం వరకు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర మాట్లాడుతూ, దేవాంగ సంక్షేమ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందు సాగాలని, జాతి అభ్యున్నతి కోసం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాంగ సంక్షేమ సంఘం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నెల్లూరులో ప్రమాణ స్వీకారం జరగటం సంతోషకరమన్నారు. దేవాంగుల సంక్షేమం కోసం గ్రామ గ్రామాన కమిటీ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి దేవాంగ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామన్నారు. ప్రతి కార్యకర్త దేవాంగుల అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. అనంతరం నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం అధ్యక్షుడిగా సతీష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగుల సంక్షేమ సంఘం నాయకులు శైలేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, దేవాంగుల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి జిల్లాలో దేవాంగ సామాజిక అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని, ఐక్యంగా ముందుకు సాగాలనే ఒక తలంపుతోనే మరి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆదేశాల మేరకు, సూచనల మేరకు నెల్లూరు జిల్లాలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. దేవాంగ జాతి అభివృద్ధి కోసం, దేవాంగ జాతి ఉన్నతి కోసం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా
మరి ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఐక్యంగా ముందుకు సాగాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా దేవాంగ సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతం చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయి వరకు ఎవరైతే దేవాంగ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారో వారందరి అభ్యున్నత కోసం కృషి చేస్తామని ప్రభుత్వం తరపున దేవాంగ కార్పొరేషన్ తరపున మరియు మరి కులం దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం తరపున ఇద్దరం కలిసి ఈ సామాజిక అభివృద్ధి కోసం దేవాంగ జాతి అభివృద్ధి కోసం కలిసి నడవడానికి ఈరోజు మొదటగా మరి కొత్తగా రాష్ట్ర సంక్షేమ సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవం నెల్లూరులో జరగడం చాలా సంతోషకరం. దీన్ని పునాదిగా చేసుకొని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో దేవాంగ సంక్షేమ సంఘాలు జిల్లా సంఘాలు ఏర్పాటు చేసి దేవాంగ జాతి అభివృద్ధికి ప్రభుత్వం తరపున తోడుగా ఉంటూ మళ్ళీ సంఘం కుల తరపున కూడా అండగా ఉండటానికే ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన దేవాంగ సోదరి సోదరి మనందరికీ కూడా దేవాంగ కార్పొరేషన్ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఈ సమాజంలో మనం కూడా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరూ కూడా కార్పొరేషన్ తరపున విన్నవిస్తా ఉన్నాను. దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా యొక్క అధ్యక్ష బాధ్యతలు ఈరోజు స్వీకరించాను. ఈ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దేవాంగ బాంధవ్యులందరి యొక్క సామాజిక ఆర్థికంగా ఎదిగేదానికి రాజకీయంగా గుర్తింపు కోసం నేను నా వంతుగా వీళ్ళందరికీ ఏదైనా కానీ అవసరాలు కానీ తక్షణంగా కానీ లేకపోతే వీళ్ళకి ఏదైనా అవసరాలను గుర్తించి వీళ్ళు ఎదిగేదానికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గుర్తింపు కోసం సమాజంలో పోరాటం ఏదైనా కానీ అవసరమైతే మా సంఘం తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ జీవనగతులను మార్చే విధానంగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సిన ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము జయప్రదంగా వీళ్ళందరికీ కూడా ఏదైనా కానీ జీవితంలో స్థిరపడే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ బీసీ తెగలు అయిన బెంతు బోయ వాల్మీకి కులాలను గిరిజన జాబితాలో చేరుస్తామని వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 52ను ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నదని యానాది మహానాడు జిల్లా కన్వీనర్ ఇండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గిరిజన సంఘాలను కలుపుకునే ఉద్యమ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో యానాది మహానాడు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నియామకం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో నెల్లూరు జిల్లాలో సంఘ కార్యక్రమాలు చేయడానికి ఇండ్ల రవిని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగిందన్నారు. నేను ఈ జిల్లాలో సంఘం సిద్ధాంతాలకు లోబడి జాతి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని తెలిపారు. 40 లక్షల జనాభా ఉన్న బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపి ఏం సాధిస్తారని అన్నారు. జగన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. నిజమైన గిరిజనులనూ అభివృద్ధి చేయలేని ప్రభుత్వం బీసీలను కలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 7న గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 52ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యానాది మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల చిన్నబ్రహ్మయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా విజయబాబు, ఎన్టీఎఫ్ నాయకులు చౌటూరు సీనయ్య గిరిజనులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు తిరుమల శెట్టి శ్రీను, యానాది మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల జనాభా గిరిజన జనాభాతో పాటు 34 ఉపతెగల గిరిజన ప్రజానీకం ఉంటే మరి దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో యానాదులు 12 లక్షల మంది జనాభాతో ఈ రాష్ట్రంలో అగ్రభాగాన ఉన్నారు. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా యానాదుల ఉనికి, వారి స్థితిగతులు ఇంకా దుర్భరమైనటువంటి స్థితిగతులతో జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి యానాది మహానాడు సంఘం యొక్క సిద్ధాంతాలు, మరి యానాదుల పట్ల, వారి సమస్యల పట్ల, వారి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ వారంలో ఒక చైతన్యం ఐక్యమత్యం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వారి అభివృద్ధికి దోహదం చేసుకునే విధంగా యానాది మహానాడు పనిచేస్తూ ఉంది. మరి అలాగే ఈ రాష్ట్రంలో యానాదులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాపట్లలో ప్రజా సంకల్ప యాత్రకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 111వ రోజు యానాదులకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్
ఈ రాష్ట్రంలో చట్టసభలలో కూర్చునే విధంగా ఒక ఎమ్మెల్సీ మరి అలానే ఎస్టీ ఉప ప్రణాళిక కేంద్రం నుంచి 190% నిధులతో ఆరోజిస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటికి 3.5 సంవత్సరాల పరిపాలన కాలం ముగిసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో యానాదులకి అంధకారంలో నెట్టేశాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి ఇచ్చినటువంటి హామీలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా వారి అభివృద్ధిని వారి సంక్షేమాన్ని అట్టడుగులు పారేసినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి అలానే కాకుండా మరి ఈ రాష్ట్రంలో గిరిజనులకి గత ప్రభుత్వం అవలంబించినటువంటి 18 రకాల సంక్షేమ పథకాలని ఎస్టీ సప్లా నిధులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసి పక్కదారి పెట్టించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి మీరు గిరిజన సంక్షేమం కోసం ఏమి చేయకపోగా ఏమి వారి అభివృద్ధికి ఒక ప్రత్యేక కార్యక్రమం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల రక్షణ కొరకు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అవగాహన కార్యక్రమం ఏఎస్ఐ జి రోహిణి. అర్ధరాత్రి నైట్ స్వీపింగ్ ను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి. నిర్దిష్ట సమయంలో నీటి సరఫరా చేయండి కమిషనర్ అనుపమ. మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం గ్రామ ప్రజలు తమ పొలాలను జనసేన పార్టీ కోసం ఇవ్వడం వలనే నేడు ఆ గ్రామ ప్రజల ఇళ్లను కూల్చడం ఆ గ్రామంలో భయానక వాతావరణం. కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీల భరణి నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం అన్యాయం ఏపీ యానాది గిరిజన ఉద్యోగ సంఘం. నెల్లూరు జిల్లా దేవాంగం సంఘం ఆధ్వర్యంలో నూతన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 52 ఏకసభ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్. యానాది మహానాడు జిల్లా కన్వీనర్ ఇండ్ల శ్రీనివాసులు. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.